హిందువులందరికీ నమస్కారం అండి. నేను చెప్పేది కొంచెం మీ టైం కొంచెం ఇచ్చి కొంచెం వినండి. రేపు 21st 21వ తారీఖు సోమవారం ఇందిరా పార్క్ ఆపోజిట్లో ధర్నా చౌక్ ఉంది. అక్కడ ఒక చాలా హిందువులకి ఒక చాలా సెన్సేషన్ ప్రోగ్రామ్ కొలిశెట్టి శివకుమార్ గారు, అంటే ఈయన ఎవరంటే యువ తులసి ఫౌండేషన్ చైర్మన్ అండ్ టీటీడీ బోర్డు మెంబర్, ఆయన మన గోమాతని మన జాతీయ ప్రాణి కింద అంటే నేషనల్ యానిమల్ కింద అనౌన్స్ చేయాలని చెప్పేసి దీక్షలు దిగుతున్నారు. ఇదంతా ఏంటంటే మన హిందువులందరికీ చాలా ప్రెస్టీజియస్ విషయం. మనందరూ ఎంతో బిజీగా ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్లీజ్ వచ్చి ఈ ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ చేయండి. అలాగే వీడియో ద్వారా కూడా మీ అందరూ ఫ్రెండ్స్ కూడా ఈ విషయం చెప్పండి. కొలిశెట్టి శివకుమార్ గారు ఎంతో రిస్క్ తీసుకొని మన హిందువుల కోసం ఆయన చాలా ప్రోగ్రామ్స్ ఆయన చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైన ప్రోగ్రామ్ ఏంటంటే గోమాతని రక్షించడం. మీకు తెలుసు దానికి ఎంత అన్యాయం జరుగుతుంది, అది ఎంత మంచి ఒక ప్రాణి, అది ఎంత ఉపయోగపడుతుంది. అందులో మన హిందూ సెంటిమెంట్, మన ప్రతి దేవుడికి ఏంటంటే లింక్ ఉంది. అది కాకుండా ఏంటంటే ఈరోజు గోమూత్రం అంటే అది అమెరికాలో క్యాన్సర్కి దానికి వాళ్ళు రీసెర్చ్లో ఉన్నారు. అండ్ ఇంట్లో గో అంటే ఆ పేడ మన ఇంట్లో యాంటీసెప్టిక్ కింద అది వాడుతున్నారు, పల్లెటూరులో ముఖ్యంగా వాడుతున్నారు, పాలు, అలా చాలా విషయాలు ఉన్నాయి. అండ్ సెంటిమెంట్గా ఎంతో పాజిటివ్, ప్రతి ఒక్కరికి పాజిటివ్ పవర్స్ ఇస్తున్న ఒక ప్రాణి, నెగిటివ్ పవర్స్ని లాక్కొని ఇస్తున్న ప్రాణి. సో దాన్ని మనం రక్షించాలి. మన నేషనల్ యానిమల్ కింద, మన జాతీయ ప్రాణి కింద మనం అందరూ కలిసి ఈ దీక్షని దిగ్విజయంగా మనం ఏంటంటే మనం విక్టోరియస్గా చాలా పెద్ద హిట్ చేయాలి. అండ్ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారికి ఈ న్యూస్ వెళ్ళాలి తొందరలో. ఈ గోమాతని నేషనల్ యానిమల్ కింద, జాతీయ ప్రాణి కింద చేయాలి. సో మీరందరూ సహకరించి 21st ఇందిరా పార్క్ దగ్గర ఆపోజిట్లో ధర్నా చౌక్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, 10 గంటలకి జరుగుతుంది. సో ప్లీజ్ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. హిందువులందరికీ నమస్కారం అండి. నేను చెప్పేది కొంచెం మీ టైం కొంచెం ఇచ్చి కొంచెం వినండి. రేపు 21st 21వ తారీఖు సోమవారం ఇందిరా పార్క్ ఆపోజిట్లో ధర్నా చౌక్ ఉంది. అక్కడ ఒక చాలా హిందువులకి ఒక చాలా సెన్సేషన్ ప్రోగ్రామ్ కొలిశెట్టి శివకుమార్ గారు, అంటే ఈయన ఎవరంటే యువ తులసి ఫౌండేషన్ చైర్మన్ అండ్ టీటీడీ బోర్డు మెంబర్, ఆయన మన గోమాతని మన జాతీయ ప్రాణి కింద అంటే నేషనల్ యానిమల్ కింద అనౌన్స్ చేయాలని చెప్పేసి దీక్షలు దిగుతున్నారు. ఇదంతా ఏంటంటే మన హిందువులందరికీ చాలా ప్రెస్టీజియస్ విషయం. మనందరూ ఎంతో బిజీగా ఉన్నప్పుడు వీలైనంత వరకు ప్లీజ్ వచ్చి ఈ ప్రోగ్రామ్ని మీరు సక్సెస్ చేయండి. అలాగే వీడియో ద్వారా కూడా మీ అందరూ ఫ్రెండ్స్ కూడా ఈ విషయం చెప్పండి. కొలిశెట్టి శివకుమార్ గారు ఎంతో రిస్క్ తీసుకొని మన హిందువుల కోసం ఆయన చాలా ప్రోగ్రామ్స్ ఆయన చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైన ప్రోగ్రామ్ ఏంటంటే గోమాతని రక్షించడం. మీకు తెలుసు దానికి ఎంత అన్యాయం జరుగుతుంది, అది ఎంత మంచి ఒక ప్రాణి, అది ఎంత ఉపయోగపడుతుంది. అందులో మన హిందూ సెంటిమెంట్, మన ప్రతి దేవుడికి ఏంటంటే లింక్ ఉంది. అది కాకుండా ఏంటంటే ఈరోజు గోమూత్రం అంటే అది అమెరికాలో క్యాన్సర్కి దానికి వాళ్ళు రీసెర్చ్లో ఉన్నారు. అండ్ ఇంట్లో గో అంటే ఆ పేడ మన ఇంట్లో యాంటీసెప్టిక్ కింద అది వాడుతున్నారు, పల్లెటూరులో ముఖ్యంగా వాడుతున్నారు, పాలు, అలా చాలా విషయాలు ఉన్నాయి. అండ్ సెంటిమెంట్గా ఎంతో పాజిటివ్, ప్రతి ఒక్కరికి పాజిటివ్ పవర్స్ ఇస్తున్న ఒక ప్రాణి, నెగిటివ్ పవర్స్ని లాక్కొని ఇస్తున్న ప్రాణి. సో దాన్ని మనం రక్షించాలి. మన నేషనల్ యానిమల్ కింద, మన జాతీయ ప్రాణి కింద మనం అందరూ కలిసి ఈ దీక్షని దిగ్విజయంగా మనం ఏంటంటే మనం విక్టోరియస్గా చాలా పెద్ద హిట్ చేయాలి. అండ్ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారికి ఈ న్యూస్ వెళ్ళాలి తొందరలో. ఈ గోమాతని నేషనల్ యానిమల్ కింద, జాతీయ ప్రాణి కింద చేయాలి. సో మీరందరూ సహకరించి 21st ఇందిరా పార్క్ దగ్గర ఆపోజిట్లో ధర్నా చౌక్లో ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, 10 గంటలకి జరుగుతుంది. సో ప్లీజ్ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్. Thank you.